అందరికీ నమస్తే నేను మీ జబర్దస్త్ ప్రకాష్ బొబ్బిల్ బ్రదర్స్ తిల్లా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా స్వాగతం తమిళ్ స్టార్ ధనుష్కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది అందుకే కోలీవుడ్లో తను చేసిన సినిమాలన్నీ కూడా తెలుగులోకి డబ్బై మంచి విజయాన్ని సాధించాయి ప్రస్తుతం స్ట్రెయిట్గా తెలుగులో సార్ అని తమిళంలో వాతి అనే పేరుతో ఈ మధ్య మూవీ ఫిబ్రవరి పదిహేడున రిలీజ్ అయింది భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినటువంటి ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఈ కాలం నేపథ్యంలో సాగుతుంది త్రిపాఠి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్ త్రిపాఠి విద్యను ఒక వ్యాపారంగా భావిస్తాడు క్వాలిటీ ఎడ్యుకేషన్ పేరుతో అధిక ఫీజులను వసూలు చేసే పనిలో తను ఉంటే ఈ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వల్ల ప్రభుత్వం ఒక జీవో తీసుకొద్దామనే ప్లాన్లో ఉంటారు ఇది తెలుసుకున్న త్రిపాఠి ప్రభుత్వ కాలేజీలు దత్తత తీసుకుని తన కాలేజీ నుంచి లెక్చరర్స్ని పంపించి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పిస్తానని ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు ఈ నేపథ్యంలో తన కాలేజీ నుంచి వెళ్ళినటువంటి లెక్చరరే బాల గంగాధర్ తిలక్ అలియాస్ బాలు ధనుష్ చేసినటువంటి ఈ పాత్ర దత్తత పేరుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థని నాశనం చేయాలనేటువంటి టార్గెట్ త్రిపాఠిది అయితే విద్యార్థులందరినీ కూడా బాగా చదివించి పాస్ చేయించి ప్రమోషన్ సాధించాలనేది బాలు ప్లాన్ ఈ విషయంలో ఆ కాలేజీలోనే పనిచేస్తున్నటువంటి బయాలజీ లెక్చరర్ మీనాక్షి ఆమె ఇతనికి చేదోడు వాదోడుగా ఉండి త్రిపాఠి తోలు యొక్క ఆలోచనలు ఎలా తిప్పికొట్టారనేది ఈ కథాంశం ఇది ఒక సందేశాత్మక చిత్రం అని చెప్పుకోవటానికి ఒక చక్కనైనటువంటి ఉదాహరణ ఈ సినిమాలో ఒక డైలాగ్ చదువు అనేది దేవాలయంలో పెట్టిన ప్రసాదం లాంటిది దానిని అందరికీ పంచండి అంతేకాని ఫైవ్ స్టార్ హోటల్లో డిష్లా అమ్మొద్దు ఎంత చక్కనైనటువంటి డైలాగ్ చూసారా ఇది సందేశాత్మక చిత్రం అని చెప్పడానికి ఒక్క డైలాగ్ చాలు మనకి అంతేకాదు ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత వచ్చినటువంటి కొన్ని ఎమోషనల్ సీన్స్కి వెంకీ అట్లూరి రాసినటువంటి డైలాగ్స్ చాలా చక్కగా హృదయాలను అత్తుకునే విధంగా ఉంటాయి దేశంలో ఎడ్యుకేషన్ మాఫియా సాగిస్తున్న అరాచకాలు ఏమిటి ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యని మాఫియాగా ఎలా మార్చారు దీనివల్ల మధ్యతరగతి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటి ఇతివృత్తాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి ఎక్కడ అసభ్యతకి అశ్లీలతకి తావివ్వకుండా చాలా చక్కగా నెరేట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి విజయాన్ని సాధించారు ఇక ఈ సినిమాలో బాలు పాత్రలో ధనుష్ పరకాయి ప్రవేశం చేశారనే చెప్పచ్చు కథ మొత్తం బాలు చుట్టూ తిరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే బాలు వన్ మెన్ షో చేశాడనే చెప్పచ్చు అలాగే మిగిలిన పాత్రలు కూడా ఎవరి పరిధి మేరకు వారు చక్కగా నటించి సినిమాని చాలా చక్కగా సక్సెస్గా అయ్యేటట్టు సహకరించారు ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత వచ్చినటువంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ మన హృదయాలని అత్తుకొని మనల్ని భావోద్వేగానికి గురి చేస్తాయి అవసరానికి కులం ఉండదు అడిగింది కొనివ్వకపోతే పిల్లలు ఒకరోజే ఏడుస్తారు కానీ తల్లిదండ్రులు కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం కూడా ఏడుస్తారు డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు కానీ మర్యాద మాత్రం చదువుతోనే మనం సంపాదించగలం ఇటువంటి అద్భుతమైనటువంటి డైలాగులతో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలని చాలా చక్కగా చిత్రీకరించారు వెంకీ అట్లూరి గారు ఇక సాంకేతిక పరంగా చక్కనైనటువంటి మ్యూజిక్ అందించారు జీవి ప్రకాశం గారు ఫోటోగ్రఫీ బాగుంది సినిమా ఎక్కడా కూడా రాజీ పడకుండా అనుకున్నట్టు సాంకేతిక విలువలకు తగ్గట్టుగా సినిమాని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి విజయాన్ని సాధించారనే చెప్పాలి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఇప్పటి వరకు బొబ్బులి బ్రదర్స్ తిల్లానా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మీ జబర్దస్త్ ప్రకాష్